హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు నాని, మీరు చూస్తున్నారు నాని ల్యాప్టాప్ సొల్యూషన్స్. మరి లాస్ట్ వీడియో పెట్టాను ఫ్రెండ్స్, దానికి నాకు బాగా రెస్పాన్స్ వచ్చింది. మీరు కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేస్తే నాకు ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలనే ఆసక్తి కలుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ ఏంటంటే కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ కానీ ఒక ఫోల్డర్లో ఎలా చేర్చాలి అనేది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. దానికోసం మీరు దిస్ పీసీని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, మ్యూజిక్ వీడియో ఇక్కడ మీరు చూడొచ్చు. డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, మ్యూజిక్ వేరియస్ ఉన్నాయి. నేను మ్యూజిక్ తీసుకున్నాను, ఎగ్జాంపుల్గా మ్యూజిక్ తీసుకున్నాను. తీసుకొని ఇలా ఫొటోస్ వచ్చినాయి. ఇది నేను పాత చేశాను ఫ్రెండ్స్. ఇలా ఫొటోస్ వచ్చినాయి. మీరు ఫస్ట్గా ఏం చేయాలంటే కంట్రోల్ బటన్ నొక్కండి. వదిలేదు, అసలు వదిలేదు. కంట్రోల్ బటన్ నొక్కిన తర్వాత మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో దాని మీద యారో మార్క్ అలా ఉంచండి. యారో మార్క్ ఉంచి మీరు రైట్ క్లిక్ ఇచ్చింది. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కాపీ అని ఉండిద్ది. మీరు కాపీ అని ఉండిద్ది సైడ్ ఒక క్లిక్ చేయండి. తర్వాత పైన చూసారా ఫోల్డర్ సింబల్ అనేది పైన, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటీ ఫైల్ మీకు అపియర్ అయ్యింది, దాని మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మీరు రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ అని ఆప్షన్ ఉంది చూసారా, పేస్ట్ అని నొక్కండి. పేస్ట్ అని నొక్కిన తర్వాత ఇక్కడ మీకు ఇలా వచ్చింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. సపోజ్ మీకు ఫోల్డర్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ అని నొక్కండి. రీనేమ్ నొక్కిన తర్వాత మీరు ఏదిగా మీదే మీకు ఏం పేరు కావాలో ఆ పేరు నొక్కండి. నేనైతే యూట్యూబ్ తమ్ని అని కొట్టాను. ఎంటర్ నొక్కి ఇంకా సేవ్ అయ్యింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు మర్చిపోదు ఫ్రెండ్స్, ప్రతి ఫ్రైడే మీకు న్యూ వీడియో అప్లోడ్ అవుతుంది యూట్యూబ్లో నా ఛానల్లో. మీరు ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ.